బాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ నే కాకుండా సినీ లవర్స్ ని కూడా నిరుత్సాహపరిచాడు. దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాని దసరా లేదంటే దీపావళికి రిలీజ్ చేస్తారని ఆశపడితే అది కాస్త వచ్చే ఏడుకు వాయిదా వేశాడు. నిన్నటి వరకు సినిమా టైటిల్ పై రకరకాల చర్చలు జరిగాయి. అయితే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సినిమా పేరును రంగస్థలం 1985గా ప్రకటిస్తూ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అంతేకాదు ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సినిమాని ఇంత లేటుగా విడుదల చేయడానికి కారణం ఏంటన్నది ఇప్పుడు సినీ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్లో సమంత నాగచైతన్యాల పెళ్లి ఉండడంతో సినిమాని సంక్రాంతికి వాయిదా వేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సమంత మూగ, చరణ్ చెమిటివాని పాత్రలో నటిస్తున్నారని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. దేవిశ్రీ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.